హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ప్రసాద్. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్కు చివరి దశ పోలింగ్ ఈరోజు జూన్ ఒకటి రోజు జరుగుతుంది. దాదాపు ఇది పూర్తయిపోయింది. సో ఇన్ని రోజులు ఎలక్షన్ కూడా ఉండడం వల్ల అనేక నోటిఫికేషన్లు తెలంగాణ రాష్ట్రంలో తాత్కాలికంగా ఆగిపోయాయి. సో ఈ జూన్ 4th పార్లమెంట్ ఎలక్షన్ కూడా అండ్ జూన్ 5th రోజు మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ ఉంది. కాబట్టి 4th 5th రోజు రెండు రోజులు, ఒక రోజు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ అండ్ 5th రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ ఉంటుంది. ఇవి రెండు అయిపోయిన తర్వాత మనకు జూన్ 6th నుంచి మిగతా నియామక ప్రక్రియలన్నీ కూడా వేగవంతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోలో గురుకుల పోస్టింగ్స్ పరిస్థితి ఏంటి, గ్రూప్ 4 పోస్టింగ్స్ పరిస్థితి ఏంటి, రిలింక్విష్మెంట్ పరిస్థితి ఏంటి, మిగతా ఇతర నోటిఫికేషన్ల పరిస్థితి ఏంటి, వీటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే వీడియోను లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను వ్యూస్ని పరిశీలించినప్పుడు మన ఛానల్కి చూస్తున్న వాళ్ళలో 50% కన్నా బిలో మంది సబ్స్క్రైబర్ వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ నాన్ సబ్స్క్రైబర్ చేసుకున్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియో చేసిన వెంటనే నోటిఫికేషన్స్ త్రూ చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. తర్వాత నెక్స్ట్ డేనో తర్వాత రోజు రెండు మూడు రోజుల తర్వాత చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. దీనివల్ల మీకు వీడియో చేసిన వెంటనే అప్డేట్ రాకుండా పోతుంది. కాబట్టి సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి చూడడం ప్రారంభించండి. ఇక విషయంలోకి వస్తే, ఈ మే 27th రోజు ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏది? కోడ్ ముగిసిన వెంటనే పోస్టింగ్స్ అని. సో ఏదైతే ఆర్టికల్ చూసిన వాళ్ళు చాలామంది ఏమనుకున్నారంటే, ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ మే 27th రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓటర్లను మిస్గైడ్ చేయడానికి లేదా ప్రలోభ పెట్టడానికి ఇలాంటి ఆర్టికల్ వచ్చింది. ఇది జరగదు. ఎలక్షన్స్ తర్వాత అసలు పేపర్లో కానీ ఎక్కడ కానీ ఈ పోస్టింగ్స్ గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ ఎక్కడ న్యూస్ కనిపించదు అని చెప్పేసి చాలామంది నెగిటివ్గా థింక్ చేశారు. కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ఒకవేళ ప్రభుత్వం కనుక ఏ విషయం మీద నిర్ణయాలు తీసుకోకుండా స్తబ్దుగా ఉంటే, ప్రతిపక్షాలు అలర్ట్గా ఉన్నాయి లేదా ప్రభుత్వము ఇప్పుడు ఇన్సెక్యూర్లో ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాల నుంచి బలంగా ప్రలోభాలు జరిగే అవకాశం ఉంది, ప్రభుత్వానికి కూడా సేఫ్టీ లేదు కాబట్టి. సో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వం అనేది పాజిటివ్గా ప్రజల్లో కూడా ఆదరణ కోల్పోకుండా ఉంటూ ముందుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వానికి కూడా స్టెబిలిటీ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో కూడా ప్రభుత్వాలు ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, మిగతా ఏ విషయాల్లో కూడా ఒక వ్యతిరేక విధానాలు తీసుకోకుండా పాజిటివ్గా ముందుకెళ్ళాలని ప్రయత్నిస్తుంది. సో ఒక 1.5 ఇయర్ ప్రభుత్వం స్టేబుల్గా నిలబడిందంటే తర్వాత ఈజీగా ఉంటుందనే ఉద్దేశము వాళ్ళకు కూడా ఉంది కాబట్టి. సో ఇప్పుడు విద్యార్థులకు వ్యతిరేకంగా కానీ, నిరుద్యోగులకు వ్యతిరేకంగా కానీ ఎటువంటి నిర్ణయాలు ఉండవు. ఖచ్చితంగా పోస్టింగ్స్ అనేవి మనకు జూన్లో ప్రాసెస్లన్నీ కంప్లీట్ అవుతాయి. ఆ దిశగానే ఏదైతే గ్రూప్ల ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. గురుకులకు సంబంధించి, గ్రూప్ 4 సంబంధించి, రీలింక్విష్మెంట్ గురించి, వీటి గురించి మాట్లాడదాం. సో మనకు గురుకుల విషయానికి చూసుకున్నట్లయితే, ఏదైతే గురుకుల పోస్టింగ్స్కు అడ్డంకిగా ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లకు సంబంధించి, వీటికి సంబంధించి మీరు డిఫరెంట్ సొసైటీల్లో ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ కానీ, మైనారిటీ వెల్ఫేర్ కానీ, ఇవి రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితమే ఫామ్ అయినాయి. వీటిలో స్కూల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో కాబట్టి వాటిలో ఈ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ల ప్రాసెస్ పెద్ద ఇబ్బంది ఏముండదు, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఎక్కువగా ఇబ్బంది ఉన్నది ఏంటంటే బీసీ వెల్ఫేర్లో అండ్ ఎస్సీ వెల్ఫేర్లో. ఆల్రెడీ బీసీ వెల్ఫేర్లో ఎందుకంటే ఎక్కువ స్కూల్స్ ఉంటాయి, ఆల్రెడీ అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు. సో ఎస్సీ వెల్ఫేర్లో షెడ్యూల్ అయితే వచ్చేసింది జూన్ 5th నుంచే. ఆ షెడ్యూల్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుందని చెప్పేసి సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో సోషల్ వెల్ఫేర్లో కూడా ఈ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు కంప్లీట్ అయిపోతాయి. ఇంకా కొన్ని 317 జీవో వల్ల ఇష్యూ వల్ల ఆగిపోయినాయి, అవి కూడా వారితో మాట్లాడి ఆ కోర్టు కేసును కూడా క్లియర్ చేపించుకొని ఈ ప్రమోషన్లు కంప్లీట్ చేయడానికి వాళ్ళు సీరియస్గా ముందుకు పోతున్నారు. సో వీటన్నింటి దృష్ట్యా ఇప్పుడు గురుకుల అభ్యర్థులు అలర్ట్గా ఉండాల్సింది ఏంటంటే, ప్రభుత్వము ప్రాసెస్ చేస్తూ ఉంది, మనము చేస్తుంటారులే, అది అయిపోయిన తర్వాత మనకు వస్తుందని చెప్పేసి స్తబ్దుగా ఉండకుండా కొంచెం కాన్షియస్గా ఉంటూ, ఎప్పుడైనా సరే ఏదైనా కొంచెం మనకు నెగిటివ్గా జరుగుతుంది, ఇది డిలే అయ్యే అవకాశం ఉంది అంటే అందరం సిద్ధంగా ఉండి ముందుకొచ్చే విధంగా అయితే రిప్రజెంటేటివ్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక దశలో మొదటి స్థాయిలో పేపర్లో స్టేట్మెంట్స్ ఇవ్వడము, గురుకుల కోసం ఇబ్బంది పడుతున్న, గురుకుల పోస్టింగ్స్ కోసం ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులని అన్ని పేపర్లలో ఫస్ట్ స్టేజ్గా మనము ఏదైతే మన ఇబ్బందులను పేపర్ త్రూ ప్రభుత్వాన్ని తెలిసే విధంగా చేపించడం జరిగింది.
తర్వాత సెకండ్ స్టేజ్ కూడా మనం ఆల్రెడీ వినతి పత్రాలు అందరికీ ఏదైతే నాయకులు ఎవరైతే ఉంటారో, సో ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరికి అందుబాటులో ఉన్న వారి నాయకులకి పెంచడం జరిగింది. దీన్ని మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. ఆ తర్వాత సీఎంఓ ఆఫీస్ కానీ లేదా నెక్స్ట్ ఈ మన సిఎస్ గారు కానీ సీఎం మంత్రులు కానీ వీరిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు త్రూ ఇంకా ప్రెజర్ చేద్దాం. ఎప్పుడు మనకు అనుకూలంగా జరగట్లేదు, కొంచెం ఏదైనా ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ మనం అందరం రెడీగా ఉండాలి. సో ఆ ఉద్దేశంతోనే ఈ వీడియోలో మరి స్పెషల్గా మనం అది ఎప్పుడైనా ప్రాబ్లం అయితే దానికి ఆ రోజు రెడీగా ఉండాలని, సో మనం అలర్ట్గా ఉండడానికే ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు ఒకసారి షేర్ చేస్తున్నాను. రెండవది గ్రూప్ 4 సంబంధించింది. గ్రూప్ 4 సంబంధించి ఆల్రెడీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి వెరిఫికేషన్కు షెడ్యూల్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. మేబీ దాని గురించి అయిపోయింది అనుకుంటున్నాను వారి వెరిఫికేషన్. ఎందుకంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కోటాలో మాకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది అని మనము అప్లికేషన్లో మెన్షన్ చేసినప్పుడు నిజంగా వారి యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ వ్యాలిడా కాదని చెక్ చేస్తేనే వాళ్ళని 1:3 తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో వారికి ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయింది. మిగతా వారికి కూడా జిఆర్ఎల్ వచ్చింది కాబట్టి ఆ జిఆర్ఎల్ ప్రకారం 1:3 లీస్టులు రెడీ అయిపోయాయి. వారికి జూన్లోనే వెరిఫికేషన్ ఉంటుంది. 1-2 వాళ్ళకి పోస్టింగ్స్ కూడా ఉంటుంది. అంటే జూన్లో వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఈ గ్రూప్ 4 అనేది చాలా పోస్టులు ఉన్నాయి, దాంట్లో ఆల్మోస్ట్ 99 డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి కాబట్టి అది సెగ్రిగేట్ చేయడానికి పోస్టింగ్స్ ఇవ్వడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో కాబట్టి గ్రూప్ 4 అనేది జూలై లేదా జూలై ఎండింగ్ వరకు అయినా పోస్టింగ్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ ప్రధానంగా అసలు దీని గురించి ఎక్కడ ఆర్టికల్ కానీ ఎక్కడ న్యూస్ కానీ రాని ఏంటంటే రీలింక్విష్మెంట్ గురించి. గురుకులాలో ఆల్మోస్ట్ 2-3 పోస్టులు బ్లాక్ ఏవైతే పోస్టులు మిగిలిపోతాయనే విషయం అఫీషియల్గా అందరూ చెప్తున్నప్పటికీ ప్రభుత్వం దృష్టిలో కోర్టు దృష్టిలో ఇది ఒక జెన్యున్ సమస్య అనే విషయం అందరూ తెలిసినప్పటికీ దీని గురించి ఏం పరిష్కారం చేస్తారు ఎలా జరుగుతుందనే విషయం ఎక్కడ కూడా మనకు న్యూస్ అనేది బయటకు రావట్లేదు. సో మన వాళ్ళందరూ పదే పదే కామెంట్లో కానీ మన కింద కామెంట్స్లో కూడా కానీ బయట కానీ అసలు రిలింక్విష్మెంట్ ఇస్తారా లేదా సెకండ్ లిస్ట్ ఉంటుందా ఉండదా అని అనేక అనుమానాలు వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. బట్ ఇప్పుడు నేనైనా ఇంకొకరైనా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు కూడా తెలియదు. బట్ ఇక్కడ ఏంటంటే కోర్టు అనేది మనకు సపోర్టుగా ఉంది. ఒకవేళ ప్రభుత్వము కొంచెం డిలే చేసినా ఈ సెకండ్ లిస్ట్కు వాళ్ళు సెకండ్ లిస్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చినా రాకున్నా మన కోర్టు త్రూ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అది మనకు కొంచెం సపోర్ట్ ఉంది. దాని త్రూ మళ్ళీ ప్రభుత్వాన్ని బలంగా డిమాండ్ చేయొచ్చు అనేది ఒకటి పాజిటివ్ మనకు ఉంది. సో ఆ పాయింట్నే నేను పదే పదే మెన్షన్ చేస్తున్నాను. ఒకవేళ ప్రభుత్వము సెకండ్ లిస్ట్ విషయంలో ఏదైనా వెనక ముందైతే మనం ఆ కోర్టు ఆర్డర్స్ మళ్ళీ కోర్టుకు వెళ్ళి ప్రభుత్వాన్ని ఫోర్స్ఫుల్గా మనకు సెకండ్ లిస్ట్ ఇప్పించుకునే విధంగా మనం ప్రయత్నాలు అయితే చేయొచ్చు. సో అది సెకండ్ లిస్ట్ విషయానికి సంబంధించిన విషయం. సో కొంత అది మరి డైరెక్ట్గా ఫస్ట్ లిస్ట్తో పాటే ఇస్తారా లేకపోతే సెకండ్ లిస్ట్ ఫస్ట్ లిస్ట్లో ఆల్రెడీ అపాయింట్మెంట్స్ తీసుకున్న వాళ్ళందరికీ పోస్టింగ్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఇస్తారనేది అది మనము ముందు జరుగుతున్న పరిణామాల్లో జూన్లో ఆ ప్రాసెస్ గురించి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజెంటు ఈ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ల మీదనే గురుకుల బోర్డు కంప్లీట్గా ఫోకస్ చేసింది. సో అదొకసారి క్లియర్ అవుతే, ఎందుకంటే ఆల్రెడీ పనిచేస్తున్న ఉద్యోగులు బోర్డు మీద చాలా ప్రెజర్ తీసుకొస్తున్నారు ఏంటంటే మేము ఇన్ని సంవత్సరాల గురించి పనిచేస్తున్నాము, మా సమస్యలు పరిష్కరించకుండా మీరు కొత్త పోస్టింగ్స్ మీదనే దృష్టి పెడుతున్నారు, సో మా సమస్యలు పరిష్కరించి వెంటనే వారిని నియమించండి అని చెప్పేసి వాళ్ళు బోర్డుకి మనం ఎలాగైతే రిప్రజెంటేషన్ ఇస్తున్నామో వాళ్ళు కూడా అదేవిధంగా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. సో అందుకే ప్రస్తుతం వారి సమస్యలు పరిష్కరించి ఇమీడియట్గా మనకి పోస్టింగ్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఏదైతే గురుకులలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ మన కోసం కూడా ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే కొత్తగా ఎంపిక అయ్యే వారికి జీతాలు ఏ విధంగా ఇవ్వాలి లేదా వాళ్ళ సర్వీస్ రూల్స్ కానీ మీకు ఇతరత్ర ఎస్సీ వెల్ఫేర్లో కొన్ని ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేవి, అవి కూడా వారు సర్వీస్ రూల్స్ కొన్ని చేంజ్ చేయించారు, మనకు ఫేవర్గా ఉండే విధంగా వారు మన కోసం ఫైట్ చేశారు. సో ఇలాంటివి చాలా విషయాలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా మరి కొత్త నోటిఫికేషన్ల పరిస్థితి ఏంటి, ఆల్రెడీ టీఎస్పీఎస్సీ పరిధిలో ఉన్నటువంటి పోస్టుల పరిస్థితి ఏంటి. టీఎస్పీఎస్సీలో ఆల్మోస్ట్ 13,000 పోస్టులకు సంబంధించినటువంటి ఈ రిజల్ట్స్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ అయిపోయాయి, ఫైనల్ కీలు వచ్చేసాయి, వాళ్ళకి వెరిఫికేషన్ చేసేసి పోస్టింగ్స్ ఇవ్వడమే ఇప్పుడు నెక్స్ట్. సో దాంట్లో ప్రధానంగా ఎక్కువ పోస్టులు ఉన్నవి గ్రూప్ 4, సెకండ్ జనరల్ జైలు సంబంధించినటువంటి పోస్టులు, ఆ తర్వాత ఇంకా టౌన్ ప్లానింగ్ కానీ ఇంకా కొన్ని పోస్టులు మొత్తం ఓవరాల్గా 13,000 పోస్టుల వరకు ఉన్నాయి. ఈ 13,000 పోస్టులకు సంబంధించినటువంటి పోస్టింగ్స్ మనకు
జూన్లో అన్ని షెడ్యూల్స్ వచ్చి వెరిఫికేషన్స్ కానీ మిగతా ప్రాసెస్లు ఏవైతే ఉంటాయో, సో జూన్ జూలైలో మనకు జనరల్ జైలు సంబంధించినటువంటి కూడా మనకు ఏదో ఒక తుది రూపం అయితే వస్తుంది. అంటే ఎప్పుడు వెరిఫికేషన్ ఉంటుంది, ఏంటి పోస్టింగ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది అయితే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ టీఎస్పీసీ అనేది అత్యంత వేగంగా జరగడానికి కొంచెం ఉండదు. ఇప్పుడు సొసైటీ అంటే ఇప్పుడు గురుకుల బోర్డు ఉంది, గురుకుల బోర్డులో నియామకాలు కేవలం గురుకులకు సంబంధించిన పోస్టులే ఉంటాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది, దాంట్లో కేవలం పోలీస్ రిక్రూట్మెంట్ పోస్టులు సంబంధించినవి ఉంటాయి. కానీ టీఎస్పీఎస్సీ అలా కాదు కదా. ఇప్పుడు గ్రూప్ వన్ ఇప్పుడు ఎగ్జామ్ గురించి డేట్స్ వాటి గురించి వాళ్ళు ఆలోచించాలి, గ్రూప్ టూ గురించి ఆలోచించాలి, గ్రూప్ త్రీ గురించి ఆలోచించాలి, గ్రూప్ ఫోర్ గురించి ఆలోచించాలి, జనరల్ జైలు గురించి ఆలోచించాలి, ఇంకా టౌన్ ప్లానింగ్ గురించి ఆలోచించాలి, రాబో ఇతర నోటిఫికేషన్ ఇప్పుడు ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్స్ ఎప్పుడేయాలి, వాటి షెడ్యూల్ కానీ పోస్టులు కానీ వాటి పోస్టులకు అప్రూవల్ కానీ ఇలా చాలా అంశాల మీద వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టీఎస్పీఎస్సీ త్రూ జరిగేవి అంత ఫాస్ట్గా జరగవు. అవి వాళ్ళకి స్టాఫ్ వాళ్ళు చేయాల్సిన వర్క్, సో దానికి అసలు పొంతనే లేకుండా వాళ్ళకి చాలా అడిషనల్ భారం అయితే ఉంది. సో దానివల్ల జనరల్ జైలు అనేది కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. అంత ఫాస్ట్గా జూన్ జూలైలో అయ్యే అవకాశం అయితే లేదు. బట్ వెరిఫికేషన్ కానీ ఇంకొన్ని అవి అయితే తెలుస్తాయి. బట్ పోస్టింగ్స్ అది ఆగస్టు పోవచ్చు, సెప్టెంబర్ పోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసుంటారు టీఎస్పీఎస్సీ ద్వారా జరిగిన రిక్రూట్మెంట్స్ ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు గురుకులాల్లో పీఈటికి సంబంధించిన 2017లో జరిగిన నోటిఫికేషన్కి ఇప్పుడు వెరిఫికేషన్ కండక్ట్ చేస్తున్నారు. నిన్న మొన్న ఇప్పుడు ఈరోజు కూడా అవి కంటిన్యూగా జరుగుతున్నాయి, 4th వరకు ఉన్నట్టున్నాయి. అంటే టీఎస్పీఎస్సీ తప్పు టీఎస్పీఎస్సీ అని కాదు, వారికి మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి, సో ఆ రేంజ్లో వాళ్ళకి స్టాఫ్ ఉంటే వాళ్ళు కూడా ప్రాసెస్ ఫాస్ట్గా చేస్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పు అనుకుంటారా ఎవరు అనుకుంటారు అది మనకు సంబంధం లేదు, మనం రాజకీయాలు మాట్లాడలేము. అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి ఇవ్వాలి, అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి ఇవ్వడం వల్ల టీఎస్పీఎస్సీకి బర్డెన్ అయింది. ఇదే ఒకేసారి గ్రూప్ 1, 2, 3, 4 మిగతావన్నీ నోటిఫికేషన్లు ఒకేసారి ఇవ్వడం వల్ల, సో ఆ టీఎస్పీఎస్సీ కూడా ఏం చేయలేక వర్క్ బర్డెన్ ఎక్కువ అవ్వడం వల్ల ఇవన్నీ ప్రాసెస్ చేయడంలో డిలే అవుతుంది. బట్ మరి ఫస్ట్ ప్రియారిటీ గ్రూప్ 4 ఉంది, ఎందుకంటే ఆల్రెడీ మనం చూసింది జిఆర్ఎల్ వచ్చేసింది, వెరిఫికేషన్ సంబంధించినటువంటి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అయిపోయింది, మిగతా వాటికి సంబంధించినటువంటి 1:3 రెడీ చేస్తున్నారు. సో 1:3 అనేవి మనకు జూన్లో వచ్చేస్తాయి, మరి ఆ షెడ్యూల్ అనేది మనకు తెలిసిపోతుంది. బట్ అది గ్రూప్ 4 కూడా అంత ఫాస్ట్గా ఇప్పుడు ఏదైతే గురుకులాలో చేశారు కదా 2-3 డేస్లో వెరిఫికేషన్ చేసేసి ఇమీడియట్గా 1 వీక్లోపు వాటికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చేసి మళ్ళీ 1 వీక్లోపు పోస్టింగ్స్ వాటికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇంత ఫాస్ట్గా ఉండదు టీఎస్పీఎస్సీలో, ఎందుకంటే అక్కడ 99 విభాగాలు ఉన్నాయి. మీరు ఒకసారి గ్రూప్ 4 నోటిఫికేషన్ చూస్తే 99 విభాగాలు ఉన్నాయి. ఆ 99లో మళ్ళీ స్టేట్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి, జోన్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాటన్నింటిలో ఎటువంటి లోపాలు లేకుండా జరగాలి. ఎందుకంటే ఒక లోపం జరిగిందంటే ఇప్పటి గతంలోనే ఇప్పుడు టీఎస్పీఎస్సీ మీద కొన్ని ఏదైతే టీఎస్పీఎస్సీలో జరిగిన కొన్ని లోపాల వల్ల సో దానికి చెడ్డ పేరు వచ్చింది. దాన్ని ఇప్పుడు చెరిపివేయాలి అంటే ఇప్పుడు జరగబోయే నోటిఫికేషన్ చాలా పకడ్బందీగా జరగాలి కాబట్టి, సో కేర్ఫుల్గా ఇప్పుడు అందుకనే జిఆర్ఎల్ వచ్చి కూడా 3 మంత్స్ అవుతున్నా ఇంకా దానికి సంబంధించినటువంటి 1:3 రాలేదంటే దాని గురించి ఎంత వర్కౌట్ చేయాల్సి ఉంటుంది, డిఫరెంట్ కేటగిరీలు ఉంటాయి, మళ్ళీ దాంట్లో వాటన్నింటినీ ఎక్కడ లోపాలు జరగకుండా వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా చిన్న లోపం జరిగితే మళ్ళీ కోర్టులో కేసేస్తారు, ఆ కోర్టులో కేసేసి సంవత్సరాలు తీరడానికి పడుతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గానే ఇదంతా ప్రాసెస్ చేస్తున్నారు. జూన్లో గ్రూప్ 4 సంబంధించినటువంటి 1:3 లిస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి. ఈ జనరల్ జైల్ జూలైలో వెరిఫికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. అది ఆగస్టులో సెప్టెంబర్ పోస్టింగ్స్ ఎప్పుడనేది మనం అప్పుడే చెప్పలేము. సో ఇది గ్రూప్ 4 సంబంధించినవి, ఇతరతర నోటిఫికేషన్లకు సంబంధించింది. మిగతా కొత్త నోటిఫికేషన్లు అయితే జూన్ ఎండింగ్ కానీ జూలైలో కానీ మిగతా కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఒకసారి జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ వాళ్ళు నోటిఫికేషన్ ఏదైతే మేనిఫెస్టోలో మెన్షన్ చేశారో, సో దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాని ప్రకారం ఎప్పుడు ఏ నోటిఫికేషన్స్ అన్నారు అది మనకు తెలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇంకా మిగిలిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు కాబట్టి ఆ మిగిలిన ఉద్యోగాలు ఏవి, ఆర్థికంగా ఇప్పుడు మన ప్రభుత్వానికి ఫస్ట్ ఖచ్చితంగా ప్రియారిటీ ఆర్డర్లో ఉన్న ఫస్ట్ ఏంటి, వేటిని ఫిల్ చేయాలి, సో ఇలా వాటన్నింటికి సంబంధించిన ఫైల్స్ తెప్పించుకొని మనకు జూన్ ఆర్ జూలైలో కొత్త నోటిఫికేషన్ సంబంధించి
షెడ్యూల్ అయితే అంటే కొత్త నోటిఫికేషన్స్ ఏవైతే వేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు జూన్ ఆర్ జూలైలో తెలిసే అవకాశం ఉంది. సో ఇది గ్రూప్ కులా, గ్రూప్ ఫోర్ రీలింక్విష్మెంట్ అండ్ కొత్త నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం. సో ఇంకా అడిషనల్గా మీకేమైనా సమాచారం తెలిస్తే వాటిని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే దాని గురించి కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. అండ్ ఇంకా అడిషనల్గా ఏదైనా సమాచారం గురించి మనం మాట్లాడాలనుకుంటే దాని గురించి కూడా అడగండి. దాని గురించి కూడా ఫర్దర్గా వీడియోస్లో మాట్లాడుకుందాం. సో ఇది ఇప్పటివరకు నాకు తెలిసిన సమాచారం, నాకు ఉన్నటువంటి సమాచారం. ఫర్దర్గా ఇంకేదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మన ఛానల్ని మరి ఒకసారి చెక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదని. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఫ్యూచర్లో మనము ఏది జరిగినా దానికి ఇమీడియట్గా గురుకుల వాళ్ళు, గ్రూప్ ఫోర్ వాళ్ళు, సో ప్రభుత్వానికి మన యొక్క ఏదైతే ఈ పోస్టింగ్ సంబంధించి మనము రిప్రజెంటేషన్ ఇవ్వాలో సో దానికి సంబంధించి ఆల్వేస్ రెడీగా ఉండండి. ఆల్ ది బెస్ట్, అంత మంచిగా జరగాలని కోరుకుందాం.